హాయ్ ఎవ్రీవన్. 2024 ఎన్నికల విధానం ప్రారంభమైంది. 12వ తేదీ మేన మేమందరు కలిసి అర్లీ మార్నింగే ఎన్నికల విధులకు హాజరవడానికి రాయదుర్గానికి బయలుదేరినాము. రాయదుర్గంలో సెంటర్లోకి వెళ్తే అక్కడ జూనియర్ కాలేజ్ తర్వాత ఏపీ మోడల్ స్కూల్లో ఈ సెంటర్ పెట్టడం జరిగింది. ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. మనందరికీ తెలుసు, భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనేది చాలా పెద్ద భాగము. అక్కడికి సెంటర్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ చూస్తే బస్సులు జాతరనే, తర్వాత పోలీస్ బలగాలు, అక్కడికి డ్యూటీకి వచ్చిన ఆఫీసర్లు అటు ఇటు తిరుగుతూ హడావుడిగా చూడడానికైతే చాలా చాలా బాగా అనిపించింది. తర్వాత అనంతపూర్ నుంచి బస్సులు, ప్రైవేట్ బస్సులు, తర్వాత రూట్ ఆఫీసర్ల వెహికల్స్, హడావుడిగా తిరుగుతున్న పోలింగ్ స్టేషన్ అధికారులతో మొత్తం పండుగ వాతావరణం అనేది కనిపించింది. మామూలుగా ఇది 5 సంవత్సరాలకు వచ్చే అతిపెద్ద పండుగ. భారతదేశ ప్రజాస్వామ్యంలోనే ఎన్నికల విధానము అంటే ఒక లీడర్ను డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఎప్పుడూ మనం చూస్తూ ఉన్నది. చూడండి, బస్సులన్నీ వచ్చినాయి, ఇంకా బస్సు కదులుతూ ఉంది. కదిలిన తర్వాత మా స్టేషన్, మా టీం వస్తుంది ఇప్పుడు. మా ఏపీఓ గారు, తర్వాత మా ఓపీఓ గారు ఉన్నారు. ఇంకా మేము అక్కడ కూర్చున్నాము పోలింగ్ బూత్లో. మాది 26th కౌంటర్లో 121 సెక్టారు. ఇంకా అంత మెటీరియల్ అందరూ ఏపీ మోడల్ స్కూల్లో దాన్ని రిజర్వ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అందరూ ఆ లగేజ్ తీసుకొని వచ్చినారు. అది బీపీ ఓటింగ్ సంబంధించినవన్నీ, కంట్రోల్ యూనిట్ అవన్నీ తీసుకొని ఇంక వెంటనే మేము ఇప్పుడు మా స్టేషన్కి ఎంటర్ అయిపోయినాం. అక్కడ చూస్తే పల్లెల్లో కూడా ఎంత మంచిగా ముగ్గులేసి ఓట్ ఫర్ ఇండియా అని, తర్వాత వచ్చి వాళ్ళ 121 సెంటర్లో వెలుగు డ్వామా వాళ్ళంట ఎలక్షన్కి సంబంధించిన బొమ్మల్ని ముగ్గులతో ఎంత చక్కగా పేడేసి అలంకరించినారు. ఇంకా మా టీం ఎంటర్ అయింది. ఇక్కడ నేను, లక్ష్మీదేవమ్మ, నెక్స్ట్ మా సుజాత మా ఓపీఓ, రమేష్ సార్ ఫ్రమ్ జేఎన్టీయూ, తర్వాత నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ భాగ్య, తర్వాత ఇంకా మా సుజాతమ్మ ఎంటర్ అయినారు, తర్వాత ఏపీఓ గారు రామాంజనేయుల సార్ గారు రావటం జరిగింది. అంటే మా టీం అంతా కూడా మేము పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయినాము. ఈ పక్కనే సెక్టోరల్ ఆఫీసర్ ఉన్నారు. ఎలక్షన్ ప్రాసెస్ ముగిసింది. ఇంకా వెంటనే ఇంకా మేమన్నీ సబ్మిట్ చేయాలి కదా. ఇంకా జేఎన్టీయూలో చూస్తే బాబోయ్ టైం యాక్చువల్గా అప్పుడు 3:30 ఏమైంది, పట్టపగలు. శివరాత్రి జాగారణ అయితే ఆరాంగా చేసేయచ్చు మనము. చూడండి, ఎంత నేల వేస్తే మా గీతమ్మ మేడం ఇసుక రాలదేమో అన్నట్టు మనం మామూలుగా చెప్తుంటారు సామెతలు. మనం ఎక్కడో చూడాల్సిన పని లేదు. చూడండి కౌంటర్స్, తర్వాత మా పిఓ గారు అన్నీ, మా ఏపీఓ గారు పేపర్స్ అన్నీ కూడా మేము సబ్మిట్ చేయడం జరిగింది. ఏ కౌంటర్లో ఆ కౌంటరు మొత్తం మాకు ఇచ్చిన టాస్క్ను కంప్లీట్ చేసుకున్నాము. ఒకటే హడావుడి, ఈ సైన్ చేయాలా, ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళాలా, సెక్టోరియల్ ఆఫీసర్ రావాలా. కొంతమంది ఇరిటేషన్ అవుతున్నారు, కొంతమంది అలసి, అందరైతే అలసిపోయిన వాడైతే వాస్తవం. ఎక్కడైతే అక్కడ చాలా టైర్డ్నెస్ కనిపించింది. అయినా కూడా ఎవరు కూడా విసుగు విరామం లేకుండా ఉన్నారు. ఫైనల్గా మా టీం అందరూ కూడా ఒక మంచి ఫోటో తీసుకుందాం మేడం అని రమేష్ సార్ చెప్తే ఓకే, గుడ్ ఐడియా అనుకున్నాం. ఏ పనైనా కూడా సంతోషంగా ఇష్టంగా చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, కష్టంగా చేస్తే మాత్రం బరువు అనిపిస్తుంది. అది కూడా ఎలక్షన్స్కి ఒక స్పెషల్ ఉంది. ఇవి మా ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్కి అంతా రిటైర్ అయిపోతాను, లాస్ట్ నా సర్వీస్లో ఈ ఎలక్షన్స్. సో ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. నాకేదో ఎలక్షన్ ప్రాసెస్కి పోయినట్టు కాకుండా ఒక మంచి ట్రిప్కి పోయినట్లు అనిపించింది. రియల్గా చెప్తున్నా ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ ది హార్ట్. మా టీం కూడా అంత బాగా ఎక్సలెంట్గా వర్క్ చేసుకున్నాము. ఏ మాత్రం ప్రెజర్ తీసుకోకుండా టైమ్లీ అన్నీ కంప్లీట్ చేసుకున్నాము. చేసుకొని ఆరాంగా బస్సులు ఎక్కి చుట్టూ వాతావరణం చూసి ఏదో ఒక జాతర పోయినట్టు అనిపించింది. కాబట్టి డ్యూరింగ్ ద పోలింగ్ కొంచెం బాగా స్ట్రెస్ అయింది, అంటే హీవీగా రావటము. అది మా డ్యూటీలో భాగమే, మేము ఎక్కువ అదేమి ఇబ్బంది పడలేదు. ఓకే, ఆరాంగా 2 తర్వాత కొంచెం ఫ్రీగా అనిపించింది బాగా. అంటే అంతా కూడా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది, 7:30 లోపల మేము అన్నీ ప్యాక్ చేసుకున్నాము. కాకపోతే ఇంక మా వెహికల్, మాది లాస్ట్ స్టేషన్ కాబట్టి మా వెహికల్ రావడానికి కొంచెం టైం పట్టింది. ఎనీహౌ 10:30కి మా పోలింగ్ స్టేషన్ను వదిలేసినాము. వదిలేసి ఇంకా నెక్స్ట్ జయంతికి వచ్చినాము. అదంతా మీరు చూసినారు ముందు, చాలా బాగుంది కదా, అనిపించింది కదా. మీకందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా కూడా మీకు చెప్పేది ఒకటే,
ఏదైనా మనం ఇష్టంగా చేస్తే చాలా బాగుంటుంది. అందుకే ఏ పనినైనా కూడా ఇష్టంగా ఒక టీం వర్క్ లాగా చేసుకుంటే సక్సెస్ అనేది ఉంటుంది. వర్క్ ప్రెషర్ మన మీద ఉండదు. తర్వాత నాలుగు మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఒక మంచి హ్యూమన్ రిలేషన్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. మా ఏపీఓ గారు పాపం నిజంగా చెప్తున్నా కమిట్ బాగా రిలాక్స్ అవ్వడానికి అయినాను. నీట్గా ప్లానింగ్గా వర్క్ అంతా కూడా చేసుకుంది మా స్టాఫ్ అందరు, సుజాత గారు అందరూ. ఇంకా మా రమేష్ సార్ ఒకటే పట్టుబడినారు, మేడం ఒక స్నాప్ తీసుకుందామని. ఇదంతా మా టీము చూడండి ఎంత హ్యాపీగా 3:30 అప్పుడు నవ్వుతున్నారు. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.